కొడంగల్ రైతు రచ్చబండలో కీలక వ్యాఖ్యలు చేశారు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. రైతులెవరూ బ్యాంకులకు రుణాలు చెల్లించొద్దని రైతులకు పిలుపునిచ్చారు. మరో ఏడాదిలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని 2 లక్షల వరకు రైతుల రుణాలు మాఫీ చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. రెండు నెలల మన ప్రభుత్వం వచ్చి రైతులను ఆదుకుంటామన్న సంగతి చెప్పాలి. ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పదలుచుకున్నా, బ్యాంకులలో మీకు ఏదైతే రుణం ఉందో ఒక్క రూపాయి బ్యాంకులకు చెల్లించకండి. సంవత్సరం 12 నెలల్లో సోనియమ్మ రాజ్యమత్తది కాంగ్రెస్ అధికారంలోకి వస్తున్నది. అనా పైసతో సార్ మీ బాకీ కంటే బాధ్యత మాది. ఎవరు కూడా ఇక్కడున్న రైతులకు ఈ వేదిక మీద నుంచి రాష్ట్రంలో ఉండే రైతాంగానికి మా మీడియా మిత్రుల ద్వారా నేను పిలిపిస్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి కొడంగల్ గడ్డ మీద నుంచి నేను పిలిపిస్తున్నా, ఏ బ్యాంకు కూడా మీరు ఒక్క రూపాయి చెల్లించకండి. 12 నెలల మన ప్రభుత్వం వస్తుంది, 2 లక్షల రూపాయల వరకు మీ రుణాన్ని మాఫీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ గాలిలో ఆనందం ఉంది, ఈ గాలిలో స్వేచ్ఛ ఉంది, ఈ గాలిలో ధైర్యం ఉంది. ఎందుకో తెలుసా? ఈ రాష్ట్రంలో కేసీఆర్ కేటీఆర్ లేడు, ఒక ఢిల్లీ పోయింది, మూడు లండన్ పోయింది, వాళ్ళు 2 తెలంగాణ గాలిలో, తెలంగాణ నీళ్లలో, తెలంగాణ మట్టిలో స్వేచ్ఛ సంతోషము కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇవాళ మా యువకుల ముఖాలలో చూస్తే మంచిగా 100 వోల్టుల బల్బులాగా ఇళ్ళ ముఖాలు ఎరుగుతున్నాయి. 2 రోజులు ఈ రాష్ట్రంలో లేకుండా కేసీఆర్ కేటీఆర్ ఒక ఢిల్లీ లండన్ తిరగబోతేనే తెలంగాణ యువకులల్లా ఇంత సంతోషం కనిపిస్తుందంటే, ఈ సంతోషం శాశ్వతంగా ఉండాలి అంటే కేసీఆర్ కేటీఆర్ ను తెలంగాణ పొలిమేరు దాటి తెలంగాణ రాష్ట్రం నలుమూలల అచ్చంపేట అడవుల నుంచి మొదలు పెట్టిన ఆదిలాబాద్ ఇంద్రవెల్లి వరకు తెలంగాణ సమాజం అంతా దుఃఖంలో బాధలో మునిగి తేలుతుంటే వాళ్ళు వేసిన ఓట్లతోని కేసీఆర్ ముఖ్యమంత్రి అయింది, కేటీఆర్ మంత్రి అయింది. మన దగ్గరికి మనం చూడనికి రాలే, మనకు 10 పైసలు సాయం చేయనికి రాలే. వీడేమో ఢిల్లీ పోయి పంజాబ్ లారీలో చచ్చిపోయిన వాళ్ళు, చచ్చిపోయిన కదా 3 లక్షలు ఇస్తాడంట, వాడు పోయి లండన్ లో 1,100 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టుకుంటారంట. ఈ నాయకులు మనం ఓట్లేస్తే, మనం గెలిపిస్తే మంత్రులు ముఖ్యమంత్రులై మనం చేస్తే మనల్ని చూడనికి రారు. మన సాగుకు 10 పైసలు ఆ కుటుంబాన్ని ఆదుకోనిక ఇయ్యరు. ఇవాళ పక్క రాష్ట్రాలలో ఎవడో చచ్చిందంటే ఒకటి ఢిల్లీ పోతాడు, ఇంకొక లండన్ పోతాడు. ఇట్లాంటి నా కొడుకుల్ని ఊర్లలోకి రానివద్దు, ఊర్లోకి వస్తే మా అమ్మలకలందరూ కళ్ళల కారం పట్టి చీ